రీసెంట్గా వినుకొండలో గొడ్లతో నరికి నడి రోడ్డుపై అంటే 8:30 సమయానికి చంపిన ఒక వ్యక్తి ఒక ఫేక్ న్యూస్ రాజకీయ కోణంగా అయితే మారిపోతుంది. సో ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. సో వినుకొండ హత్యలో అయితే రాజకీయం కోణం అయితే లేదట. సో పోలీసులు అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వెన్స్డే అయితే రాత్రి 8:30 గంటలకు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మైనార్టీ సెల్ సభ్యుడు షేక్ రషీద్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు షేక్ జిలానీ నరికి చంపడంతో మరోసారి అప్రమత్తమైందనే చెప్పొచ్చు. జిలానీ కొడవలతో రషీద్ రెండు చేతులను కోసి అతను గొంతు అయితే కోస్తాడు. ఇక వికారంగా కలిగించే ఈ నేరం సీసీ ఫుటేజ్లో అయితే బంధించబడింది. ఈ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘర్షణ స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన రషీద్ను ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళారు. సో అప్పటికే అతను చనిపోయాడు. వెంటనే జిలానీ అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇక ఈ న్యూస్ వెలువడిన వెంటనే ఈ దారుణ ఘటనపై టీడీపీ వైఎస్ఆర్సీపీ అనుచరులతో సోషల్ మీడియాలో అయితే వణికిపోతుంది. ఇక వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు యచ్చును రాజకీయ ప్రేరేపిత దాడిగా పేర్కొంటుండగా మృతులు నిందితులు ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారంటూ టీడీపీ ఎదురుదాడి అయితే దిగింది. ఇక 2 రోజుల క్రితం బాధ్యతలు సేకరించిన పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ ఘటన వెనక ఉన్న అన్ని ఊహాగానాలు ముగింపిస్తూ హత్య వెనక ఇద్దరి మధ్య వ్యక్తిగత కష్టలే కారణమని దాని వెనక ఎటువంటి రాజకీయం కోణం లేదని అయితే చెప్పేశారు. ఇక ప్రత్యర్థులపై దాడికి టీడీపీ తన మద్దతుదారులను ప్రోత్సహిస్తుందన్న బూటపు వార్తలను ప్రచారం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సాయశక్తులు ప్రయత్నిస్తుందని టీడీపీ ఆరోపించింది. అయితే రషీద్ జిలానీ ఇద్దరు సన్నిహిత మిత్రులని రౌడీ షీటర్ క్రీశైలి వైఎస్ఆర్సీపీ నాయకుడు పిఎస్ ఖాన్ కోసం కలిసి పనిచేశారని టీడీపీ సోషల్ మీడియాలో అయితే ఆరోపించింది. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే రీసెంట్గా ట్విట్టర్లో అయితే ఒక హ్యాండిల్ అయితే పేర్కొన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు ఇన్స్ని విడనేయడాలని ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఇదేలాగా ఉండగా పట్టణంలో ఎలాంటి హింసాకాండ జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇక నిబంధనలు పాటించడంలో విఫలమై హింసాత్మక చర్యలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అయితే చెప్పారు. ఇతన్ని నరకడానికి కారణం ఆ వ్యక్తిగత కష్టలు జైలుకి పంపించాడని తను అయితే చంపేశాడంట. సో ఏదేమైనా చంపుకోవడం అనేది మరీ దారుణం. అది నడి రోడ్డు మీద అనేది చాలా దారుణమైన సంఘటన అని చెప్పాలి. సో ఎవరిపై న్యాయం ఉందో ఎవరిపై అన్యాయం ఉందో అయితే మనకైతే తెలియదు, మనమైతే జడ్జ్ చేయలేం. సో ఈ వివరాలు అయితే ఇవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.